ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట నేలపాలైంది. అకాల వర్షం కురవటంతో రైతన్నలకి అపార నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు, బీబీపేట, దోమకొండ మండల కేంద్రంతో పాటు పెద్దమల్లారెడ్డి, ఉప్పలపల్లి, జనగామ, సంగమేశ్వర్, అంధానూరు, అంచానూరు గ్రామాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఇక భారీ వర్షం కురవటంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షం కురటంతో రైతన్నలు ఆకమయ్యారు. భారీ వర్షం కురటంతో ఆ వర్షపు నీరులో వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాచిల్ చొరవ తీసుకుని రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడు పోయినా కొంచెం